టీం జేఎస్ఆర్కి టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీం జేఎస్ఆర్ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ జెండాలు కానీ ముఖ్య నాయకుల ఫోటోలు కానీ వారి కార్యక్రమాలలో ఉపయోగించరాదని, ఒకవేళ ఇక మీదట అదే పనిగా టీఆర్ఎస్ పార్టీ జెండాలను ముఖ్య నాయకుల ఫోటోలను ఫ్లెక్సీలపై ఏర్పాటు చేసి వారి కార్యక్రమాలు నిర్వహిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒకే ఒక నాయకుడి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారని, అది ఎమ్మెల్యే సతీష్ కుమార్ నాయకత్వంలోనే అని తెలిపారు. ఇలా పార్టీలో కార్యకర్తల మధ్య విభేదాలు తీసుకురావడానికి జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి కానీ వారి టీం సభ్యులు కానీ ప్రయత్నిస్తే బాగుండదన్నారు. వారి వ్యక్తిగత కార్యక్రమాలను వ్యక్తిగతంగానే నిర్వహించుకోవాలని తెలిపారు. కొంచెం బాధాకరమైన విషయం. ఏది ఉన్నా ఏ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి ఆదేశాలు వారు ఉంటే వారితో కార్యక్రమం చేస్తే అది ఎమ్మెల్యే గారని అనుకుంటాం. కానీ ఇక్కడ కార్యకర్తలు అటు ఇటు మరి టీఆర్ఎస్కు సంబంధించిన ప్రోగ్రామా లేకపోతే వ్యక్తిగతమా ఏమి ఆలోచన కలగకుండా కార్యకర్తలకు కొద్దిగా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది టీఆర్ఎస్ పార్టీకి కూడా. మరి వారు జేఎస్ఆర్ గ్రూప్ అంటే మరి ఏందో మనం చూస్తూ ఉన్నాం. మనం ఏదో బర్త్డే అని ఫ్లెక్సీలు అని రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చనిపోయిన దగ్గర కూడా పరమాశాలు అయిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా విషయాలు చూస్తున్నాం వాట్సాప్. కాబట్టి ఒక్కటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే జేఎస్ఆర్ గ్రూప్ ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏం చేసుకుని మాకు సంబంధం కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ నాయకులకు కానీ కార్యకర్తలకు ఎలాంటి సంబంధాలు లేవు. అట్లాంటి కార్యక్రమం ఆయన వ్యక్తిగత కార్యక్రమాలు కాబట్టి పార్టీకి అనుకూలమైన నాయకులు పార్టీ అభిమానులు కానీ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అట్లాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మేము మా నాయకులందరికీ కార్యకర్తలందరికీ టీఆర్ఎస్ పార్టీ పక్షాన వేడుకుంటా ఉన్నాం. దానికి ప్రధానంగా ఎమ్మెల్యే గారి ఆదేశాలు ఆలోచన మేరకే ఈ కార్యక్రమాన్ని చెప్తా ఉన్నాం. మరి ఏదైనా వారు చేసుకుంటే చేసుకుని అని వ్యక్తిగతంగా కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని కార్యక్రమాలు కాబట్టి అట్లాంటి కార్యక్రమాల్లో కార్యకర్తలు కానీ నాయకులు పాల్పంచుకోవద్దు. దయచేసి ఆయన కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జేఎస్ఆర్ గ్రూప్ అని చెప్పి జేఎస్ఆర్ టీం అని చెప్పి కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దయచేసి టీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు కానీ ఎంపీడీసీలకు కానీ కార్యకర్తలకు కానీ సీనియర్ లీడర్లకు కానీ చెప్పేది ఏంటంటే జేఎస్ఆర్ గ్రూప్కు టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ సర్పంచులు కానీ ఎవరు కూడా పాల్గొనవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా జేఎస్ఆర్ గారికి కూడా ఒక హెచ్చరిక చేయడం జరుగుతుంది. నీ వ్యక్తిగత కార్యక్రమాలు ఏమైనా చేసుకుంటే మీ వ్యక్తిగతమైనటువంటి బ్యానర్ కట్టుకొని చేసుకోవాలి తప్ప టీఆర్ఎస్ పార్టీ లీడర్లే కానీ టీఆర్ఎస్ పార్టీ కలర్ కానీ ఇక నుండి వాడద్దు అని చెప్పి మేము పార్టీ పరంగా హెచ్చరిస్తున్నాను. ఎమ్మెల్యే సాబు ఆదేశాల మేరకు ఇవాళ ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది. మరి ఈ నెల రెండు నెలల బట్టి జేఎస్ఆర్ అని టీమ్ అని వచ్చి ఏదో సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మరి అట్టి జేఎస్ఆర్ టీంకును మా టీఆర్ఎస్ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళ వ్యక్తిగతం, పార్టీకి ఉన్ను ఆయన చేసినటువంటి పనులకు ఎలాంటి సంబంధం లేదు. మరి మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన చేసేటువంటి కార్యక్రమాలలో పాల్గొంచుకోవద్దని మేము అక్కనపేట మండలం నుండి మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మా కార్యకర్తలందరినీ కోరుకోవడం జరుగుతుంది.